अरे सीनो शिवाजी महाराज की जय। జగిత్యాల పట్టణంలో అతి పెద్ద సామాజిక వర్గమైన రైతులు నివసించే ఈ హనుమాన్ వాడలో 14-32 16వ వాడు కూడలి హనుమాన్ దేవాలయం ముందు కౌన్సిలర్ కూతురు రాజేష్ గారు వారి మిత్ర బృందము శివాజీ మహారాజ్ అభిమానులు అందరూ కూడా కలిసి ఈరోజు శివాజీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు చదువుకున్న నాటి నుంచి బాల్యం నుంచే మనం పుస్తకాలలో చదవడం జరిగింది. ఛత్రపతి శివరాజు గారి శివాజీ మహారాజ్ గారి ధైర్య సాహసాలు వారు ఆనాటి విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన యుద్ధాల గురించి వ్యక్తిగతంగా నాకు కూడా ఈ చరిత్ర పట్ల ఇలాంటి గొప్పవారి పట్ల అభిమానము భక్తి ఉంది కాబట్టి నేను కూడా కిలాబుడ ఎప్పుడో చదువుకునేటప్పుడే చూసి వచ్చినాం. నేను చాలా రెగ్యులర్గా శ్రీశైలం వెళ్తూ ఉంటాను. నాకు శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మణాభిక దర్శనం అంటే వాస్తవానికి ఎక్కువ మంది తిరుపతి వెళ్తుంటారు, కానీ శ్రీశైలం కూడా నాకంటే అదొక చాలా భక్తి ఉంటుంది. మొన్న ఈ సంవత్సరం కూడా మన జనవరిలోనే డేట్ క్యాపిటల్ లేదు, ఈ మధ్యలోనే నేను శ్రీశైలం వెళ్ళిన సందర్భంలో సతీ సమేతంగా అక్కడ శివాజీ స్మృతి కేంద్రం వారి తపస్సును వారి భక్తిని గ్రహించిన రమరామిక దేవి ఖడ్గం ఇచ్చే విగ్రహం ఆ ఫోటో కూడా అదంతా కూడా ఉంది, విగ్రహం ఉంది, నేను కూడా ఫోటో తీసి. సో అలాంటి శివాజీ మహారాజ్కి రమరామిక దేవే స్వయాన
ప్రతి కడుగును ప్రసాదించింది కాబట్టి మరి శివాజీ మహారాజును మన ప్రాంతంలో ఒక మరాఠా మహారాజు దాని మనకున్న ముంబై అనుబంధము అంతటి మన ప్రాంతంలో చాలా మంది అభిమానిస్తారు ఆదరిస్తారు ఈ రోజు అలాంటి ధైర్యశీలియైన ధైర్యశాలియైన శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు बोलो छत्रपति शिवाजी पटेल महाराज की जय। बोलो छत्रपति शिवाजी पटेल महाराज की जय। हिंदू साम्राज्य छत्रपति शिवाजी पटेल महाराज की जय। जय हिंद, जय तेलंगाना।